మీరు ఆ రోజు ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం 446 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ వార్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫ్రామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫీట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి 1 ఇయర్ పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చొద్దండి, అవన్నీ కరెస్పాండెన్స్ రేపు నేను మాట్లాడతాను, ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు, నేను 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను, 30 టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అనుకుంటే అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫ్రామ్ వాల్ 3 బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కాని ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్ డయాఫ్రామ్ వాల్ ఆయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా కట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు, ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫ్రామ్ వాల్ ఈ ప్యానల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫ్రామ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్, పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన